మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ టీవీ, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకున్న ఇంకొక టెక్నికల్ టిప్ ఏంటి అంటే ఫైల్స్ని హైడ్ చేయటం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఏంటి అంటే కొన్ని పర్సనల్ మెసేజెస్ ఉంటాయి, లైక్ పర్సనల్ ఇమేజెస్, వీడియోస్, ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే వాళ్ళు మీ గర్ల్ ఫ్రెండ్తో ఎక్కడో మీరు ఫోటో దిగుంటారు, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో మీరు ఒక ఫోటో దిగుంటారు, సంథింగ్ ఇలాంటి ఫొటోస్ మీరు మెమరబుల్గా మీరు దాచిపెట్టుకోవాలనుకోవచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అది మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా సరే వాటిని చూసే ఛాన్స్ ఉంది మీ మొబైల్లో. సో వాటిని హైడ్ చేయడానికి రకరకాల యాప్స్, గ్యాలరీకి లాక్ పెట్టడం, అలాగే ప్యాటర్న్స్, పిన్స్, ఇలా ఫొటోస్ని తీసుకెళ్ళి వేరే ఎక్కడైనా డ్రైవ్లో డంప్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం, మీ మొబైల్లో తీసేసి ల్యాప్టాప్లో పెట్టుకుంటాం, లేదంటే డెస్క్టాప్లో పెట్టుకుంటాం, అక్కడ కూడా లాక్ చేయటం, ఇట్లా చాలా చాలా కష్టపడుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఫొటోస్ని లేదా మీ వీడియోస్ని లేదా మీ ఇంపార్టెంట్ ఫైల్స్, కొంతమంది కంపెనీకి సంబంధించినవి కానీ వాళ్ళ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ లైక్ పాస్వర్డ్స్, మెయిల్ ఐడీస్ పాస్వర్డ్స్, బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్స్ ఇలాంటివి కూడా ఫైల్ క్రియేట్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటిని మీరు మొబైల్లో సేఫ్గా పెట్టుకోవాలి అంటే మీరు ఏ విధమైన లాకింగ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. ఏ ప్యాటర్న్ లాక్, పిన్ లాక్ ఇలాంటివి ఏమి యూజ్ చేయవసరం లేదు. సింపుల్ టెక్నిక్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏవైతే హైడ్ చేయాలనుకుంటున్నారో, ఎవరికి కనిపించకుండా దాచాలనుకుంటున్నారో వాటిని చాలా ఈజీగా దాచేయచ్చు, ఏ విధమైన సాఫ్ట్వేర్ హెల్ప్ లేకుండా. ఇది ప్రతి మొబైల్లోనే వర్క్ అయ్యే ట్రిక్కే. ఏదో ఒక కొన్ని మొబైల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, లైక్ సామ్సంగ్లో వర్క్ అవుతుంది, రెడ్మీలో వర్క్ అవుతుంది, మైక్రోమాక్స్లో వర్క్ కాదు, ఇలాంటిది అయితే ఏం లేదు. ఎనీ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్, మీరు ఎనీ మొబైల్ ఏదైనా వాడండి ఎక్సెప్ట్ ఐఓఎస్, ఖచ్చితంగా మీకు ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నింటిలో కూడా ఇది వర్క్ అవుతుంది. మీరు ఏ సాఫ్ట్వేర్ని యూస్ చేయ అవసరం లేదు, ఏ ప్యాటర్న్ లాక్, పిన్ లాక్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో మీరు ఏవైతే కనిపించకుండా ఉండాలి అనుకుంటారో ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా మీరు హైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగూ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫైల్స్ ఎలా హైడ్ చేయాలి అనేది చూద్దాము. జస్ట్ మీరు మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ప్రతి మొబైల్లోనూ ఇది ఇంటర్నల్ స్టోరేజ్ ఎస్డి కార్డ్ ఇలా ఫోల్డర్స్ అనేది చూపిస్తుంది, ప్రతి దాంట్లోనూ ఉంటుంది. జస్ట్ 3 బార్స్లోకి వెళ్ళి క్రియేట్ ఫోల్డర్ క్లిక్ ప్రెస్ చేయండి. మీ ఫోల్డర్కి ఎనీ ఏదో ఒకటి నేమ్ ఇచ్చుకోండి, ఎనీథింగ్ పర్లేదు. నేనైతే మై పర్సనల్ అని పెట్టాను. క్రియేట్ చూడండి, ఎంటీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏవైతే నాకు కొన్ని ఇంపార్టెంట్ అనుకున్న ఇమేజెస్ ఉంటాయో, వాట్సాప్ మీడియా, వాట్సాప్ ఇమేజెస్, ఎనీ ఇమేజ్ శాంపిల్కి తీసుకుంటున్నాను. నాకు ఇవి ఇంపార్టెంట్ అనుకోండి, మూవ్ ఇంటర్నల్ స్టోరేజ్ డన్. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంటర్నల్ స్టోరేజ్, మై పర్సనల్ ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు ఇవి నాకు ఇక్కడ గ్యాలరీలో కూడా కనిపిస్తాయి. చూసినట్లయితే ఇదిగోండి, ఇమేజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటిని హైడ్ చేయాలనుకుంటున్నాను. వచ్చేయండి, లాంగ్ ప్రెస్, జస్ట్ రీనేమ్ చేయండి. రీనేమ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోల్డర్కి ముందు సింపుల్గా ఒక డాట్ ఇచ్చి రీనేమ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్ లిస్ట్లో ఎక్కడా కూడా మీరు వెతికితే మై పర్సనల్ అనేది ఎక్కడా లేదు. సర్చ్ చేసి చూద్దాం. ఈవెన్ సర్చ్ రిజల్ట్లో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం.
చూడండి, ఇక్కడ ఉన్న ఫైల్స్ అనేవి హైడ్ అయిపోయినాయి, లేవు. సో ఇలా మనం హైడ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ద ఇమేజెస్, మీకు వీడియోస్ కూడా హైడ్ అయిపోతాయి. మీకు ఎక్కడ వీడియో ప్లేయర్లో కానీ, గ్యాలరీలో కానీ ఎక్కడ కూడా ఈ ఫైల్స్ అనేవి కనిపించవు. ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, టెక్స్ట్ ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఎనీథింగ్, మీరు ఏదైతే హైడ్ చేయాలనుకుంటారో అవన్నీ కూడా సింపుల్గా ఇలాగ వచ్చి మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని సింపుల్గా హైడ్ చేసేసేయచ్చు. ఇట్స్ ఎ ఈజీ థింగ్. మళ్ళీ దాన్ని మీరు మీకు కావాల్సినప్పుడు సింపుల్గా అన్హైడ్ చేసుకుని చూసుకోవచ్చు. అన్హైడ్ ఎలా చేయాలి అంటే సేమ్ యాజ్ ద ప్రాసెస్, మొబైల్ ఓపెన్ చేస్తాం, మన ఫైల్ మేనేజర్లోకి వస్తాము, ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్తాము, సేమ్ యాజ్ సెట్టింగ్స్లోకి వెళ్తాము. ఇది చూడండి, షో హిడెన్ ఫైల్స్ అని ఉంది. ఇది ఆన్ చేసినట్లయితే ఇది కనిపిస్తుంది చూడండి, మై పర్సనల్. సో ఇలా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ హైడ్ చేయాలి అనుకున్నప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి, షో హిడెన్ ఫైల్స్ ఆఫ్ చేసేస్తే మీకు ఇక్కడ ఫైల్స్ అనేవి కనిపించవు. ఇలా మీరు ఏ విధమైన లాక్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయకుండా సింపుల్గా మీ ఫైల్స్ని ఎవరికి కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.